రవీంద్ర భారతి కళలకు నిలయం, కళాకారులకు దేవాలయం. ప్రతి ఒక్కరూ తన దగ్గరున్న కళలు, తను కన్న కళలు ఒక మూట కట్టుకుని ఎంతో ఆశతో ఇక్కడికి వస్తారు. ఇప్పుడు చెప్పబోయే కథ అలాంటి ఆశతో వచ్చిన ఓ నలుగురి కథ, మరియు నా కథ. ఈ నలుగురు ఇక్కడ ఏం చేస్తున్నారనే సందేహం మీకు కలగచ్చు. ఇది రవీంద్ర భారతి ఘంటసాల ప్రాంగణంలో జరిగే స్టేజ్ టు స్క్రీన్ మల్టీలింగ్వల్ యాక్టింగ్ థియేటర్ అండ్ ఫిలిం వర్క్షాప్లో ఒక టాస్క్. ఈ టాస్క్ను మా వర్క్షాప్కు మెంటర్ అండ్ డైరెక్టర్ అయిన అడ్ల సతీష్ కుమార్ సార్ మాకు ఇచ్చారు. ఈ టాస్క్లో నీ మైండ్లో నువ్వు అనుకున్నది ఎదుటోడు చేయి పట్టుకొని ఆరా యాంబియన్స్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అలా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు మైండ్లో కొన్ని ఇమేజెస్ వస్తాయి. అలా వర్క్షాప్కి వచ్చిన యాక్టర్స్ మొదట వాళ్ళు రవీంద్ర భారతికి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ మనసులో అనుకోవాలి. దానిని ఇంకొక యాక్టర్ తన ఆరా ద్వారా గ్రహించి వాళ్ళతో చెప్పాలి. అది కరెక్టా కాదా అనే విషయాన్ని ఇద్దరూ డిస్కస్ చేసుకోవాలి. ఈ టాస్క్ ఎందుకంటే యాక్టింగ్లో గివ్ అండ్ టేక్ అనే ప్రాసెస్ ఉంటేనే ఆ సీన్ పండుతుంది. దీన్ని ఇన్నర్ ప్రిపరేషన్ ఆఫ్ అన్ యాక్టర్ అంటారు. ఒక యాక్టర్గా మనం ఎదగాలంటే ఇలాంటి టాస్క్స్ మనకెంతో అవసరం. అలా ఇక్కడికి వచ్చిన ఎంతోమంది యాక్టర్స్లో ఓ నలుగురు ఈరోజు ఈ టాస్క్ని చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఒకరికొకరు తమ ఆరా యాంబియన్స్ ద్వారా పంచుకుంటున్నారు. ఇలాంటి రవీంద్ర భారతికి ఎన్నో ఆశలతో వచ్చిన నా కథ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మొదటి రోజు నుండి ఈరోజు వరకు నేను గమనించినవి, నాకు అనిపించినవి మీతో పంచుకుంటాను. మొదటిగా రవీంద్ర భారతిలో అడుగు పెట్టగానే సీఎం కేసీఆర్ గారు తన నమస్కారంతో, స్వాగతం, మీ కళలు నిరూపించుకోండి, ఇక్కడ మీకు అవకాశాలున్నాయి, వచ్చి మీ ప్రతిభను నిరూపించుకోండి, కళలకు నిలయం, కళాకారులకు దేవాలయం ఈ రవీంద్ర భారతి అన్నట్టు నాకు అనిపించింది. ఇక్కడ రవీంద్ర భారతి అనే పేరు ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు మరియు హిందీ భాషల్లో ఉంది. దీనిని బట్టి ఇక్కడికి అన్ని భాషలు, కులాలు, మతాలు, సాంస్కృతి సాంప్రదాయాలు కలవారు కూడా ఆహ్వానితులే అని అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ సార్ ప్రతి అడుగున నేను మీ వెంటుండి నడిపిస్తాను, నేనున్నాను అన్న ధైర్యం ఇచ్చినట్టు నాకు అనిపించింది. మనం సాధారణంగా మెటల్ వేస్ట్ని చూస్తూనే ఉంటాం. అలాంటి మెటల్ వేస్ట్తో ఇంతటి అద్భుతమైన, అందమైన కళాఖండాలను తయారు చేశారు. ఇలా మెటల్ వేస్ట్తో వీళ్ళు ఇంతటి అద్భుతమైన కళాఖండాలు తయారు చేయగలిగితే మనం కూడా మనలోని వేస్ట్ అంటే చెడును ఒక మంచి అద్భుతమైన వ్యక్తిగా మారేందుకు ఉపయోగించవచ్చని నాకు అనిపించింది. అలా ఆ అద్భుతమైన కళాఖండాలను చూస్తూ, నృత్యకళ ఉట్టిపడేలా ఉన్న ఆ ప్రతిమలను చూస్తూ ఒక గుడిసె వైపు చూశాను. ఈ గుడిసెను మరియు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఎంతో అద్భుతంగా తయారు చేశారు. చూడ్డానికి అచ్చం నిజమైన గుడిసెలాగానే ఉంది. కానీ ఇది తెలంగాణ సాహిత్య అకాడమీకి సంబంధించిన ప్రచురణల విక్రయ కేంద్రం. అలా అక్కడ నుండి వెళ్తూ మళ్ళీ నేను కేసీఆర్ సార్ని చూశాను. అందులో ఓకే, నో ప్రాబ్లం, తప్పులు ఒప్పులు జరుగుతూనే ఉంటాయి, నేనున్నా, భయపడకు అన్నట్టు అనిపించింది. ఇంకా ఎలాంటి ప్రాబ్లంనైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలని ఆయన చిరునవ్వుతో చెప్పినట్టు నాకు అనిపించింది. అక్కడి నుండి వెళ్తుంటే గోడ మీద నాకు ఒక అద్భుతమైన చిత్రకళ కనిపించింది. మన భారతదేశ సంస్కృతి, అందులోనూ ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆ చిత్రాలు ఉన్నాయి.
ఆ చిత్రకళను అనుభవిస్తూ నాలో నేను ఆస్వాదిస్తూ వాటిని వీక్షిస్తూ అలా ముందుకు కొనసాగాను. తరువాత నేను తెలంగాణ సాహిత్య అకాడమీకి సంబంధించిన కార్యాలయాన్ని చూశాను. అక్కడి నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆఫీస్ని చూశాను. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ సార్ అని తెలుసుకున్నాను. ఈయన కేసీఆర్ గారు సంధించిన సాంస్కృతిక బాణం. ఆ బాణం కళాకారులకు అండదండగా పెద్ద దిక్కుగా ఉంటూ కళలను కాపాడుతూ కళాకారులను ఆదరిస్తూ సినిమా అనే రంగుల ప్రపంచంలో ఒక వినూత్నమైన ఆలోచనని చేశారు. అదే భారతదేశంలోనే ఎక్కడ చూడని వినని కార్యక్రమం. అదేంటంటే షార్ట్ ఫిల్మ్స్ని మాత్రమే ప్రివ్యూ చేయడానికి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ సిస్టమ్ పెట్టారు. అందులో ముఖ్యంగా శనివారం పెట్టి నూతన కళాకారులకు సకల సౌకర్యాలు అందిస్తున్నారు. శనివారంలో షార్ట్ ఫిల్మ్స్కి సంబంధించిన ప్రతిభావంతులైన యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ని ఇక్కత్ షాల్తో సత్కరిస్తారు. ఆ ఇక్కత్ షాల్ కోసం నేనెప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తాను, నన్నెప్పుడు అలా సత్కరిస్తారని ఎందరో కళాకారులు ఎదురు చూస్తుంటారు. అలా ఎంతోమంది కళలను నెరవేర్చడానికి శనివారంలో ఒక అవకాశం కల్పించారు. అలా శనివారంకి సంబంధం ఉన్నవాళ్ళే తరుణ్ భాస్కర్, మహేంద్ర, సాహిత్ మోత్కూరి, ఉదయ్ గుర్రాల, బడుగు విజయ్ కుమార్, ఇంకా ఇలా ఎంతోమంది కళాకారులు రాబోతున్నారు. నేను కూడా అలా వాళ్ళలా అవ్వాలనుకుంటున్నాను. కళాకారులందరికీ ఒక పెద్ద దిక్కు మరియు పెద్దన్న, సినిమా వాళ్ళందరికీ ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ లాగా ఉంటూ వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు సినిమా ప్రపంచంలో ఎదగడానికి, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఇందులో ఎటువంటి ప్రాంతీయ జాతీయ భేదభావాలు లేవు. ఇంతే కాకుండా మన భారతదేశ సంస్కృతి, మరీ ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి తెలుసుకోవడానికి ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతి కళలకు నిలయం, కళాకారులకు దేవాలయం అయితే అలాంటి దేవాలయానికి మామిడి తోరణం లాంటి వారు మామిడి హరికృష్ణ గారు. అలాంటి రవీంద్ర భారతికి కొత్త హంగుని ఇచ్చారు. అలా ఆయన గొప్పతనం తెలుసుకుని అక్కడి నుండి ముందుకు వెళ్ళాను. ఆ తర్వాత నాకు 4 స్తంభాలు కనిపించాయి. అవేంటో తెలుసుకుందామని లోపలికి వెళ్ళి చూస్తే అది కర్రసాము శిక్షణా శిబిరం అని తెలుసుకున్నాను. అక్కడ నేను ఒక చిన్న గుడిసె మరియు బుద్ధుని విగ్రహాన్ని చూశాను. బుద్ధుడు నాతో, నువ్వు సరైన చోటికే వచ్చావు, శాంతంగా నువ్వు అనుకున్న సాధించు అన్నట్టు నాకు అనిపించింది. అలా అక్కడి నుండి వెళ్తూ ఒక పెద్ద చెట్టును చూశాను. ఆ చెట్టుకు ఉన్న కొమ్మల్లాగా మన జీవితంలో కూడా ఎన్నో మార్గాలుంటాయి. అలా కొమ్మ అనే మార్గాన్ని పట్టుకొని ఈ రవీంద్ర భారతికి వచ్చానేమో అని నాకు అనిపించింది. అలా అనుకుని వెళ్తూ మళ్ళీ మొదలుపెట్టిన చోటికే వచ్చా. అక్కడి నుండి ఒక్కసారి పక్కకు చూశా. అక్కడ నాకు ఒక స్టేజ్ కనిపించింది. ఏంటో చూద్దామని ఈ మార్గం ద్వారా వెళ్ళాను. అలా వెళ్తున్న కొద్దీ ఏదో తెలియని అనుభూతి, పాజిటివ్ వైబ్రేషన్స్, నేను రావాల్సిన చోటికే వచ్చా అనే భావన కలిగింది. ఇలా నేను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులుగా ఎన్నో నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, భవిష్యత్తులో కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇలా మాకు జ్ఞానాన్ని పంచేందుకు, మాలోని కళాకారులని ఆదరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వారు ఉచితంగా స్టేజ్ టు స్క్రీన్ మల్టీలింగ్వల్ యాక్టింగ్ థియేటర్ అండ్ ఫిలిం వర్క్షాప్ను మాకు అందిస్తున్నారు. ఇందుకు ముఖ్య కారకులైన సీఎం కేసీఆర్ గారికి, మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఎప్పుడూ మాతో ఉంటూ, మాతో తింటూ, మమ్మల్ని గమనిస్తూ, పరీక్షిస్తూ, ప్రేమిస్తూ, ద్వేషిస్తూ, ఇలా వివిధ రకాలుగా రోజుకొక కొత్త రూపంలో మా మేలు కోసం, మా భవిష్యత్తు కోసం మాకు తోడుగా అండగా ఉంటున్న మా అడ్ల సతీష్ కుమార్ సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మా ప్రయాణం ముగియలేదు. మమ్మల్ని మేము అన్వేషించడానికి, మాలోని కొత్త కోణాన్ని వెలికి తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం.
ఇది నిరంతర ప్రక్రియ. మమ్మల్ని పరీక్షిస్తూ పర్యవేక్షిస్తూ ఎప్పుడూ మాకు తోడుగా మా అడ్ల సతీష్ కుమార్ సార్ ఉంటారు. ఓ కళాకారులారా, మీ కళను నిరూపించుకునే ఇలాంటి అవకాశం ఇంకెక్కడా దొరకదు. కమ్ ప్రూవ్ యువర్ టాలెంట్ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్.